అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారుణివమ్మ గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారుణివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ చేతులున్న మాది శక్తి గంగమ్మ హస్త సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ ప్రాణ కోటికి ఆధారము నీవే గంగమ్మ కోటి మాయలు గల్ల తొలసారివమ్మ నీ సాటి లోకాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ
అందరూ చేసుకునేవారు. మ్యాగ్నెటిక్ పవర్ ఒక యంత్రం, అది యూనివర్సల్ కనెక్టింగ్ అవడానికి రాగి యంత్రం అనేది ఉంటుంది. ఆ యొక్క ఆనాడు జరిగినటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో ఏం జరిగింది అనేది తెలియదు. అక్కడ నుండి అమ్మవారి ఇక్కడ కళలు తీసుకురావడం జరిగింది. తిరిగి వచ్చాము కాబట్టి అమ్మవారికి సంపూర్ణంగా ఎంత పూజ చేసే ఎంత ఇప్పుడు చేసే విషయాన్ని మీ గోపి కొట్టి ఆవు పాలు ఆవు పొంగు నెయ్యి తేనె పంచదార అన్ని కూడాను అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కనుక్కోండి ఆ పూజారి గారిని పెట్టుకుని ఇక్కడ మత్తు పెడతలు పోషేసుకోండి. మట్టుపెడతలు పుష్ప కొడితేనే అమ్మవారిని మన యొక్క ప్రతి ఒక్క కులదేవుల దగ్గర జరిగేవాళ్ళు జల్లులో పెట్టడం, జల్లులో పెట్టడం ఉదయం నుండి సాయంత్రం వరకు సన్యాసం వరకు నీళ్ళలో ఉంచాలి. కానీ మన కాలంలో ఉండలేము కాబట్టి అందుకల అప్పుడు అమ్మవారు మనం పూర్తిగా బాధ్యత వహించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకోవాలంటే పద్ధతిగా మన అబద్ధాలు తక్కువ అడిగారు. మన సెల్ ఫోన్ ఎత్తిదే మత్తు దిక్కుమాల అబద్ధాలే. మన పూజలు చేస్తున్నాయి కానీ కమర్షియల్ పూజలు. భక్తి లేని చోట భగవంతుడు ఉండా. మనం పదవుల కోసం దేశాలను బయటికి వెళ్ళాం, ఒక్కరోజు దేవుడి కోసం కేటాయించలేదు, ఒక్కరోజు కోసం అన్నవి పాత్ర ఉంది. అమ్మవారి కూడా మాసికలు ఉంటాయి, బాధకులు ఉంటాయి, త్రిశూలం ఉంటుంది, శంఖం ఇది ప్రైమ్ మినిస్టర్ పట్టుకోండి, భగవంతుని పట్టుకోండి, పోగాలి అనే మా సోదరులకు కూడా చెప్పా. మీరు జాతరలోకి వెళ్తే ఆడ కుటుంబాలు ఎవరో ఒక ఉంటేనే మీరు జాతర విషయాలు వినాలా ఉండి మీకెందుకు వచ్చింది బురద మనకు అవసరం అందరికోసం అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కనుక ఎవరో ఒకరు అందుకనే ఆ ఏర్పాట్లను నేను చేసుకుని వచ్చాను. అసలు పిల్లలు బాగుంటారు అంతేగాని డబ్బులు ఎవరైనా సంపాదిస్తాం. దేవుణ్ణి పట్టుకోవడమే చాలా కష్టం, తేలిక కూడా ప్రేమతో పట్టుకోండి, దేవుడు సహకారం చేస్తాడు. కనుక మనం చక్కగా అభిషేకానికి కూడా ఏర్పాటు జరుగుతున్నాడు, మేలుకొలుపుతారు. మేలుకొలుపుగానే అమ్మవారి పేరుకి వస్తుంది. మీకు ఇక్కడ సంప్రదాయ ప్రకారం శ్రీను స్వామి అందరూ మన సూర్యులందరూ చూస్తారనే ఉద్దేశంతో అందరూ కూడాను ఈ విషయం తెలియపరచాలని ఉద్దేశం అమ్మవారు నేను పంపించింది. కనుక మనం జాతర చేస్తున్నాం గురువు గారు, కానీ మాకు ఇబ్బంది వస్తుంది. అందరు కూడా మనం రాసుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్ గా చేద్దాం, వివరం చెప్తాం, అందరం ఆనందంగా ఉన్నాం. ఏదో ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి. ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి. తల్లి
తోటి మిరిసేటి ఆ తల్లి పట్టు సీర ఎందుకు ఈ చేతులు అమ్మకు గంధము తీయనుదో. అది గంగమ్మ జాతర గొప్ప జాతర చూడ చక్కదనము తోటి వేడుకలే జరుగగా గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతర జాతర అదిగో జాతర జాతరో జాతర గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. కదలి వచ్చి పూజలనే జరుపగా చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా జాతర అరలే జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. ఆ ధన ధన తప్పులతో దండోరా మోగగా అంత వచ్చి అమ్మనుకుని ఆడగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పూజల్లో గంగమ్మ పులకించి పోయగా జాతర జాతర జాతరో జాతర గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర.
వంటలండి బోనాలే తీయగా, తీరు తీరు వంటలండి బోనాలే తీయగా, తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా, తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా, నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా, నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా, చల్లనైన గంగమ్మను శరణంటూ మొక్కగా, జాతర అదిగో జాతర, గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా, గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా, భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా, భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా, అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా, అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా, పిల్ల నిల్లలందరినీ సల్లంగుంచేనుగా, జాతర అర జాతర, జాతర జాతర గంగమ్మ జాతర, గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, చూడ చక్కదనమ తోటి వేడుకలే జరుగగా, చూడ చక్కదనమ తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవతైనట్టి గంగమ్మ జాతర, జాతర అదిగో జాతర, జాతర జాతర గంగమ్మ జాతర, జాతర జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర.
Shake it out, baby.
వర్షాలే లేవు, తింటాకి తిక్కలే, ఒకనో పిక్ తిని పరిస్థితి వచ్చింది. అప్పుడు రాజాదిరాజు గిరిరాజుల గారు మనశ్శాంతి నాకు అర్థం కనిపిస్తలేని అయోమయంగా ఉన్నాను, అందుకే నా మొహం ఇలా ఓడిపోయింది అన్నాడు. ఇంకెందుకంటే భయపడతారు, ఏ కళ అయితే వస్తుందో ఆ కళ ఎక్కడో భూమి మీద ఉండే ఉంటది. అలాగే పెద్ద కొలన కనిపించింది చెరువు, ఆ ఏటిలో ఏదైతే కళ్ళలో కనిపిస్తుందో అదే చేప కనపడింది. ఆహా, అదృష్టం ఏదో ఏదైతే కనపడింది తరుగునో అదే కనపడింది అని చెప్పి వెంటనే చేపలు పట్టడానికి బెస్త వారిని పల్లెకారులు పిలిచారు. వారించి చేప పట్టడానికి వడగప్పారు. ఆ లేడీ ఎవరు బాబు, చేప కాస్త లేడైంది, నన్ను పట్టుకుంటున్నారు బాబు, లేనిపోయేది వాళ్ళ ఆ లేడీ పట్టడానికి పరుగు తెస్తున్నారు రాజుగారు. ఆ కాసేపటికి లేడీ కాస్త పాము అయితే వేసింది కింద పాము. ఇట్లా దూరితే ఈయన మనశ్శాంతి లేదు. రాజుగారు ఏం చెప్పాడు, పుట్టలో పాముని పడితే అర్ధనా చేస్తాను, లేకపోతే తలక నరుగుతాను అన్నాడు. ఇందుకు ఏం చేయాలి బాబు, మన తలక నరికేసే టైం వచ్చినట్టు. రాజుగారు రాజ్యానికి వెళ్తే రాజుగారితో చెప్పారు. రాజుగారు ఏంటి, పాము పిల్లయింది, ఐదు వస్తున్నాను పని గబాను బయలుదేరాడు. ఆ లావిడ చేయబడి పొడి చేయబడి వెనక్కలాగింది. మీరెక్కడ వెళ్తున్నారండి, మీరు వెళ్ళి గబాల్ని ఆ పిల్లని పట్టుకున్నారనుకో, పేడో పిచ్చాచో పట్టుకున్నారని చచ్చారనుకోండి, మా రాజ్యం అనాథం అవుతుంది, రాజు లేని రాజ్యం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అర్థమైందా? ఆ కారణంగా మూసరం నుంచి పంపిద్దామని చెప్పి పంపించారు. అర్థమైందా? ఆ పంపిస్తాను అంటే ఇటు సాగర్ పోయి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మవారిని లేపడానికి నిదానంగా లేపుతున్నారు. సన్నాయి మేడం వంచారు, లే అమ్మా లేంటే ఎవరు లేవరు కదా, లే అంటే డప్పుడు మోత, సన్నాయి అయిపోయింది, డప్పుడు అయిపోయింది. ఈ డప్పుడు సన్నాయి వంచినా లేవట్లా అవసరం. ఇక్కడ జరుగుతున్న విషయంలో మంచోడిని ఎవరు పెద్ద పట్టించుకోరు. నేను చిన్నపిల్లలు తప్పు చేయడం, నాన్న తప్పు చేయగలం, జాగ్రత్తగా ఉండరు అంటారు. అట్లాగే తన పిల్లలైన తరసిన వాడు కొంచెం పొగరపోతూ తల్లిదండ్రులు ఆ యొక్క వేరుగాడు కలిగే విషయం అది. కలిగే చక్కగా స్వామివారికి సంబంధమైన కార్యక్రమాన్ని ఒకలానే ఉండాలి, కలిగి ఉండడం సాధ్యం. ఇప్పుడు ఏంటంటే ఉపవాసం అనేది ఎలా ఉండాలంటే పళ్ళు అన్నా అమ్మవు నీవే ఆది పరాశక్తి వినీవమ్మా, అమ్మవు నీవే ఆది పరాశక్తి వినీవమ్మా, ఏగల్లా మా తల్లి వినీవని దండాలు నీకు పెట్టి తిమమ్మా, ఏగల్లా మా తల్లి వినీవని దండాలు నీకు పెట్టి తిమమ్మా, అందరినీ కాపాడే తల్లి
పగ వేశావు గంగమ్మ. Oh,
నుంచి పాత్ర ప్రాసిస్తున్నాం.
ఉన్నది కనుక దీని తత్వం మొత్తం చెప్తాను. చెప్పిన తర్వాత అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను తెలుసుది. ఎందుకో సరదాగా వాడిని ఎట్టా కొట్టారు కాబట్టి నేను ఎట్టా కొట్టాలి ఎందుకయ్యా. కనుక దయచేసి 10 నిమిషాలు ప్రశాంత మనసుకుని డాక్టర్ కూడా కొంచెం ముందుకు మానిచ్చి లేకపోతే వెనక్కు ఉంచి దాన్ని కూడా గంగానమ్మ తల్లికి అంటే నోరు లేదు అందరికీ రెండు గడికి రావాలి. జై భూలు ఆది పరాశక్తి మాతాకు, ముగ్గు రమ్మల మూల పుటమ్మకు, చాలా పెద్దమ్మకు, సురలఖన్నమ్మకు, శ్రీదేవి జగన్నాథ వారి కులదేవర గంగానమ్మ తల్లికి. ఇక్కడ కన్న తల్లి కడుపులో బిడ్డ నీటి చుట్టగా మారి, ఉమ్మనీళ్ళగా మారి, పిండంగా మారి రోడ్డు మీదకి వచ్చి నీ మాటలు చెబుతున్నాం. అంటే నీళ్లతో జీవితం ప్రారంభమవుతుంది. అందుకని సంవత్సరంలో ఒక్కరోజన్నా నువ్వు తప్ప నాకెవరమ్మా అని ఏడుకోవడానికి మనం వచ్చాం. రోజు చేయగలిగితే గొప్పవాళ్ళమే, కానీ చేయలేం. భగవంతుడు కాలమాన ప్రకారము ఒక సంవత్సరము అంటే ఒక రోజుతో సమానము. దక్షిణాయనం ఉత్తరాయణం అంటారు. ఆ విధంగా జరిగే తత్వ కార్యక్రమం చూడండి. సృష్టికి మూలములు, సృష్టికి మూలములు జగన్నాథ ఆది పరాశక్తి జమదగ్ని మహర్షి యొక్క భార్య రేణుకాదేవి గ్రామదేవరగాను కులదేవరగా మారడం జరిగింది. ఆవిడే జగన్మాత ఆది పరాశక్తి. అంబ పరమేశ్వరి చెప్పలే, అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి, త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాండి చెప్తానండి. అమేశ్వరి రాజరాజేశ్వరి రాజరారాజుని కన్నది కూడా నీవే కదమ్మా. ఆనంద రూపిణి పాలయమా అమ్మా, అందరినీ కన్నా తెలివి లోపల మనకి పాచకలు ఉంటాయి, గవ్వలు ఉంటాయి. మన జీవితం పైకి ఎక్కడం కిందకి ఇంతే ఆనంద రూపిణి పాలయమా. 15 ఇచ్చి నాకు 15 ఇచ్చాను మన చోటు లోపలి తల్లికి ఎప్పుడు బట్టలు అందరూ ఉంటాయి. అందుకని ఒకటి గొప్పవాడు ఒకటి సన్నాసం చోటు కన్న తల్లి జగన్మాత ఆది పరాశక్తి. కనుక ఆవిడ అదిగో లేడి పెట్టారు ఇక్కడున్న మగవాళ్ళు ఎవరు ఒకసారి ఆ లేడి ఎవరు చెప్పండి, అక్కడ బాగుంది చెప్పండి. ఇక్కడ శాస్త్రాధారాన అందరూ జరుగుతుందిగా నాకేమిటయ్యా, నేను ముందు నాకు నీకు కావాల్సినప్పుడు నీ చేయాల్సినప్పుడు అని చెప్పి పొగడ పరిచి అహంకారం పడగా రావడం చెప్పాడు. హిరణ్యకేశుడు అహంకారం అని చెప్పాడు. అలాగే రాజాజురాజు గిరిరాజు వారు కూడా అహంకారం జరిగింది. పెరిగి నాకేమిటని కొడుకున్నాడు. రోజు ఒక కళ వస్తుంది, ఆ కళ ఎలా ఉందంటే ఒక ఏరు ఏటిలో చేప. ఇదే కళ రోజు కంటిన్యూగా వస్తుంది. ఈ కళ వచ్చిన కొన్ని రోజులకి ఊరిలో వర్షాలు లేవు, తింటా ఇంటి లేదు, ఒకడొకరు చూపు ఈ రోజు వచ్చింది. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, అన్ని ఉన్నాయి ఎవడు దేవుడు ఏమి లేదు ఊరంతా పరిస్థితి అర్థం కాదు. కొన్ని రోజుల నుండి నాకు ఒక కళ వస్తుంది, ఆ కళలో ఒక చెరువు, చెరువులో చేప కనిపిస్తుంది. దాని పరిస్థితి అది వచ్చిన కొన్నాళ్ళు ఇలాంటి చంద్రని చెప్పాడు. అప్పుడు ఆవిడంటే ఎందుకండి ఆడవాడు బాధపడతాడు, ఏదండి నా రోజు చేసినామని తిరామని చెప్తే ఈ రాజు గారు చేశారని బయలుదేరారు. బయలుదేరినప్పుడు దారిలో అదే చెరువు కనిపించింది. చెరువు వీళ్ళు వాళ్ళు సైన్యం ఉన్న వాళ్ళందరూ కలిసి చేపను పట్టుకోయారు. చేప కాస్త గట్టి మీద పడింది. గట్టి మీద పడే చేప ఒంటి కన్ను లేడే పరుగు తీస్తుంది, ఒంటి కొమ్ము లేడే పరుగు తీస్తుంది. ఇంట్రా బాబు చేపను కొన్నాము, చేప కాస్త లేడైంది, పేడ పిట్టాసే మన కర్మ ఇంట్రా బాబు అక్కడ అని చెప్పి ఆశ్రమంలో రాజుగారు పరుగు తీస్తారు. దాని ఎలాగా 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 ఆ పాము కాస్త చిన్న అదే కాస్త కాల చిన్న పాము మారిపోయింది. ఏది కాస్త పుట్టదోదూరిన పాముని పట్టడానికి ఒడ్డు వేస్తూ చేశారు. నరగ పద్దెనిమిది జాతులు అందరూ పుట్టింద్ర
అమ్మవారే. దీనివల్ల అందరూ అమ్మగడ్డని ఆ పద్దెనిమిది యొక్క బుర్రవెత్తలు సోమయ్యారు తాగారు. తాగిన కళ్ళు తాగినాడు ఎలా ఉంటుంది కదా, వంకర బుద్ధులు ఉంటాయి. ఆ వంకర బుద్ధితో కదిలిపోగానే అమ్మవారు బాలాకుమారి పన్ను చోట్ల పిల్లలే ఎంత ముందు ఊపుతుందట. ఊపుతుంటే వీళ్ళకి మామిడి పట్టమని మనం పంపిస్తే పెళ్ళయ్యిందని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు మీరు పాము చెప్పారు పెళ్ళయ్యిందని. రాజుగారి గబాల బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే భార్య వెనకలాగింది గురిచేపట్టి. ఎందుకు వచ్చిందయ్యా బాబు, ఎవరినన్నా పంపిద్దాము, మీరు వెళ్ళారనుకో మీరు పోయారనుకో రాజ్యం అనాథం అవుతుంది. రాజ్యం అనాథం అంటే అవకాశం జరుగుతుంది, కుటుంబం నాశనం అయిపోతాయి. చేయారు. చేరిన తర్వాత వాళ్ళ మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకి రావాలని మాట్లాడుతున్నా. ఏదో సౌండ్ చేయాలని పోతున్నా వాళ్ళే ముందు మధురంగా సన్నాయి తీశారు. చివరగా గోవుల్ని కాసుకుంటున్న పంబర వచ్చాడు. ఆ పంబరకు వచ్చి ఏంటి పనుంది పోయేది చూసుకుని లోను వచ్చి రాని తింటే ఎంత ఆనందపడతాడు తాతయ్య. తాతయ్య మాట్లాడితే తాతము నన్ను లోను తిట్టాడు నన్ను తిట్టాడు ఎంత చేయగలుగుతారు. అమ్మని ఆ మాట తాగి అమ్మవారి పక్కన పొక్కింది. నవ్వగానే పంబర రెండు కాళ్ళు పట్టుకుని పొక్కలు పడిపోయాడు. అమ్మ తప్పు చేశాను, అమ్మ వదిలేశావు, నా పంపిణీ పొందిపోతాను. వారి వారి యొక్క ప్రవర్తన బట్టి మారిని బ్రాహ్మణో తమగవాసి బాహు రాజన్యుధర్మ ప్రకారము వారి యొక్క పద్ధతులను బట్టి పది మంది మంచి కోరుకునేవాడు బ్రాహ్మణోత్తముడు. బాహువు రాజన్యుధ పది మందిని బతికి కొనుగో తెచ్చిపోయేవాడు కట్టం. రాజు కట్టం కట్టకపోతే దేవదాక్ష్యం జరగదు. ఇంత ప్రాసెస్ నలుగురం కలిసి నాలుగు ఈ ఐదు వర్ణాలు కూడా సంబంధించిన ఓన్లీ సమయం.